జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మోదీ అండ్ మమతా బెనర్జీ. సో బేసికల్లీ మమతా బెనర్జీ మమతా బెనర్జీకి సంబంధించిన ఒక మీమ్ వీడియో ఒకటి చాలా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది, ర్యాంప్ మీద వాటి మీద నడుస్తున్నట్టుగా ఉన్నది. సో దానికి ఇమీడియట్గా మమతా బెనర్జీ టీం కానివ్వండి లేకపోతే అక్కడ ప్రభుత్వం కానివ్వండి రియాక్ట్ అయింది. వాళ్ళు చాలా సీరియస్గానే వాళ్ళని అంటే ఎవరైతే ఈ చర్య చేశారో వాళ్ళపైన సీరియస్గా రియాక్షన్ అక్కడ నుంచి వచ్చింది. బట్ వెరాజ్ మోదీ మీద కూడా అట్లాంటిది ఒక మీమ్ వచ్చింది. ఆ మీమ్ మాత్రం ఆయన మోదీయే దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇట్లాంటి ఎలక్షన్ సీజన్లో ఇంత సీరియస్ మూడ్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి రావడం బాగుంది అని చెప్పేసి మోదీ అన్న. సో బట్ మోదీ మాత్రం నీ అంతా మమతా బెనర్జీ కాదు, ఇది కదా నేరేటివ్ బయట. అదే కదా సైగా ధ్రువదత్తి అంటారు మోదీ ఈజ్ అ డిక్టేటర్. ఎందుకంటే మోదీ, కానీ మోదీ ఇవాళ దాకా పర్సనలీ కానీ ఒఫీషియలీ కానీ ఆయన మీద చేసిన ఏదైనా ఆరోపణ కానీ ఆయనవే చేసిన ఏదైనా కమ్యూనికేషన్ వీడియో డాక్టర్డ్ వీడియోస్ కానీ ఆయన ఇవాళ దాకా కేసు ఏం రిజిస్టర్ చేయలేదు. ఇప్పుడు ఆ అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ కేసులో ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ మీద రైడ్లు నడుస్తున్నాయి. దాట్ ఈస్ వెన్ మీరు ఒక వీడియో తీసుకొని దాన్ని మార్చ్ చేస్తున్నారు, అంటే దాని వాయిస్ మార్చుతున్నారు, దాన్ని కట్ చేస్తున్నారు, అది తప్పు. కానీ మీమ్స్ చేయడం, ఇప్పుడు ఇండియా టుడే లాంటి ఛానల్లో మీరు చూడొచ్చు రెగ్యులర్గా వాళ్ళు ఈ కార్టూన్స్ రన్ చేస్తుంటారు. అవును, మోదీ పరిగెత్తునుంటాడు, వెనక నుంచి ఎవరు వస్తున్నారు, రాహుల్ గాంధీ పరిగెత్తునుంటారు. దీస్ ఆర్ ఫర్ ఎంజాయ్మెంట్. ఎందుకంటే మీకు ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, యువర్ ఎప్పుడు అంటారు యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని. ఓకే, నా ముక్కు దగ్గర మీ ఫ్రీడమ్ ఆగిపోతుంది, అక్కడి నుంచి మీరు ముందుకు రాకూడదు. అది దట్ ఇస్ ద మెయిన్ థింగ్. బట్ ఫ్రీడమ్ అనేది ఇప్పుడు మోదీ గారు ఏం చేసినా కానీ, మోదీ గారు మీకు సాయి గారు గుర్తుంటుంది, మోదీ గారు హైవే మీద ఆ ఫార్మర్స్ అజిటేషన్ టైంలో ఫస్ట్ ఫార్మర్స్ అజిటేషన్ టైంలో పంజాబ్లో ఈ వాజ్ స్టక్ ఆన్ నేషనల్ హైవే ఫర్ ఆల్మోస్ట్ 15 మినిట్స్. కరెక్ట్. అక్కడ నుంచి బహుశా 30 కిలోమీటర్ దూరంలో పాకిస్తానీ బార్డర్ ఉంది. అవును, ఏదని చేయొచ్చు పాకిస్తాన్, ఒక మిసైల్ కొడితే చాలు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అయిపోతారు మోదీ గారు. ఆ హైవే మీద 15 నిమిషాలు బహుశా ఆయన వెయిట్ చేసి ఇటుక యూటర్న్ అండ్ వెంట్ బ్యాక్ పోలీస్ ఫైరింగ్ చేశారా? చేయొచ్చు కదా, లాతీ ఛార్జ్ చేయొచ్చు కదా, ఆర్డర్ ఇస్తే చేస్తారు, ఎస్పీజీ వాళ్ళు చెప్పినప్పుడు చేస్తారు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చెప్పిన, కానీ చేయలేదు. ఎందుకులే గొడవ అని చెప్పేసి మోదీ గారు తిరిగి వెళ్ళి అదే హెలికాప్టర్ తీసుకొని ఆయన రిటర్న్ ఢిల్లీకి వచ్చేసారు. తర్వాత ఎంక్వైరీ, సుప్రీంకోర్టు ఎంక్వైరీలో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ని వాళ్ళని వీళ్ళని సస్పెండ్ చేశారు, కొంత ఎంక్వైరీ జరిగింది, వాళ్ళకి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ మోదీ డిక్టేటర్. మోదీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఆ రోజు సాయి గారు ద స్ట్రాటజీ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ పంజాబ్ వాజ్ వెరీ క్లియర్ దాట్ డే. ఇక పోలీస్ ఫైరింగ్ జరగాలి, ఒక 20-30 మంది రైతులు చనిపోతే పెద్ద ఇష్యూ దీన్ని చేయొచ్చు అని అనుకున్నారు. కానీ మోదీ గారు దానికన్నా పెద్ద పొలిటికల్ మాస్టర్, ఆయన తెలిసిపోయింది చెస్ లాగా అన్నమాట ఇది. మీరు ఒక మూవ్ చేసే ముందు ఆయన రిటర్న్ వెళ్ళిపోయారు, ఆయన ఎంటైర్ థింగ్ వాజ్ గాన్ ఫర్ ఎవర్ అనమాట. అదే కేసు పినరాయి విజయన్, కేరళలో కాసర్గోడ్ నుంచి కన్యాకుమారి త్రివేంద్రం దాకా ఆయన ఒక నవ కేరళ యాత్ర తీశాడు, ఒక మర్సిడీస్ బెన్స్ బస్లో, కమ్యూనిస్టోడు మర్సిడీస్ బెన్స్ బస్లో. అది 1.25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బస్ తయారు చేశారు ఒకటి. ఆ బస్సు వస్తున్నప్పుడు యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఎవ్రీ ప్లేస్ దేవర్ ప్రొటెస్టింగ్, యూత్ కాంగ్రెస్ వాళ్ళు, అది ఎస్ఎఫ్ఐ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ పార్టీ వాళ్ళు, డివైఎఫ్ఐ వాళ్ళు ఏం చేశారంటే వచ్చి కేఎస్యూ పిల్లల్ని అంటే కాంగ్రెస్ యూత్ వింగ్ పిల్లల్ని కొట్టారు. కొట్టారంటే మీరు ఈ ఫ్లవర్ పాట్, ఇట్లాంటి ఫ్లవర్ పాట్ తీసుకొని తల మీద కొట్టారండి గమలాలు తీసేయమంటారు. తినరా విజయం అంటున్నాడు, మామూలు కొట్టలేదండి, మామూలు ఏం చేయలేదు, మా ఏం చేస్తాం, వీఆర్ ప్రొటెక్టింగ్ దమ్ అంట. వాడు బస్సు కింద రాకూడదని చెప్పేసి మామూలు గుంజుకొని పక్కన తీసుకెళ్ళి కొట్టారంట. వాడిని లాజిక్ చూడండి, చూసినాడుకి అర్థమైపోతుంది ఎవడు కొడుతున్నాడు ఏం చేస్తున్నాడు. పోలీసు వాళ్ళు కొడుతున్నారు, లాతీ తీసుకొని కొట్టే కొట్టు కొడుతున్నారు వాళ్ళని, కానీ ఒక్క కేసు రిజిస్టర్ కాలేదు. ఎవరు? పినరాయి విజయన్ మీద, కానీ వాళ్ళ పోలీసు వాళ్ళ మీద ఆర్ డివైఎఫ్ఐ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ మీద పోలీసు కేసు పెట్టారు. సో వీ హ్యావ్ టు రిమెంబర్, ఇది మళ్ళీ 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 మోదీ డిక్టేటర్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు, అది లేదని. స్టాలిన్ గురించి ఏమైనా రాస్తే అరెస్ట్. మమతా బెనర్జీ గురించి జాదవ్పూర్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఒక కార్టూన్ షేర్ చేశారు, మీకు గుర్తుంటుంది, ఒక ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ బిఫోర్, అరెస్ట్. ఇప్పుడు ఈ కేసులో కూడా ఒక వీడియో వేశారు, థ్రెటన్ చేస్తున్నాడు ఓపెన్లీ డీసీపీ సైబర్ క్రైమ్స్ కలకత్తా థ్రెటనింగ్, నువ్వు ఎవడరా, నువ్వు చెప్పు, నువ్వు పేరు చెప్పు, నీ ఇల్లు ఎక్కడ నుంచి చెప్పు, మేము వస్తాం అక్కడికి అని చెప్పేసి. ఆలోచించండి, ఇదే సుప్రీంకోర్టు ఏమంటారు, లేదు అది మన ఈడు ఏదన్నా రాసినప్పుడు మన జుబేర్ ట్వీట్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ నాట్ ఎ వన్ వే స్ట్రీట్ సాయి గారు, అది రెండు వైపుల నుంచి ట్రాఫిక్ ఉంటుంది దానికి. బీజేపీ వాళ్ళు చెప్పినప్పుడు ఒకటి ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినప్పుడు ఒకటి ఉంటుంది, అది ఎందుకు నాకు అర్థం కాదు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంకోటి, ఈ లుటియన్స్ మీడియా అంటాం మనం, ఢిల్లీ మీడియా వాళ్ళు రాసిన
అబద్ధాలకి అసలు ఏ ఎండే లేదన్నమాట దానికి. కానీ దాది మోదీ గారు కేసు ఏదో రిజిస్టర్ చేయలేదు అక్కడ. కానీ ఒక్క స్టోరీ నెగటివ్ స్టోరీ ఇక్కడ రాగానే కేసు ఇమ్మీడియట్గా. సో ఈ మోదీ ఇస్ అ డిక్టేటర్, మమతా బెనర్జీ నాట్ డిక్టేటర్, క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ వీడియో. అది చూడండి, మోదీ గారు వీడియో ట్వీట్ చేశారు ఆయన అదే షోలో. ఇట్ ఇస్ ఆబ్వియస్లీ అది యానిమేట్ చేశారు, అది రాక్ షోలో ఎవరో ఇంకో ఆర్టిస్ట్ ఉందా, కానీ మోదీ గారు నడిచి డాన్స్ చేస్తున్నట్లు పెట్టారు. ఇట్ హాస్ బి టేకన్ ఇన్ ద ఫన్ సీన్స్. కానీ కొన్ని కేసులు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం అమిత్ షా గారు ఆ వీడియో చూసాం మనం, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మాఫ్ చేసింది, దాన్ని కట్ చేసి మాడిఫై చేసింది. దాంట్లో జస్ట్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేస్తామని అమిత్ షా గారు చెప్పారని చెప్పి వీడియోని డాక్టర్ చేశారు వాళ్ళు. అండ్ యాక్చువల్లీ ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. దాట్ క్యాన్ సెట్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్. 153 కింద యూ క్యాన్ హ్యావ్ అ కేస్ అగేన్స్ట్ యూ. రెండు కమ్యూనిటీ నడిమిట్లో మీరు గొడవ చేపిస్తున్నారు ఫర్ యువర్ పర్సనల్. ఇక్కడ ఒక సింగిల్ ఆమ్ ఒక మంచి నవ్వుకోవడానికి ఒక కార్టూన్, ఐ మీన్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఆర్కే లక్ష్మణ్ ఆల్వేస్ ఇస్ టు సే దిస్, సాయి గారు, పొలిటీషియన్స్ వెళ్ళిపోతే మాకు అసలు పనే ఉండదు, మా కార్టూన్ ఏం డ్రా చేస్తాం ఏమని చెప్పేసి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. శంకర్ నుంచి ఎంతో మంది కార్టూనిస్ట్ ఉన్నారు మన దగ్గర, వాళ్ళు పొలిటికల్ దాని మీద చూసి వాళ్ళు చేస్తారన్నమాట. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.